అండి, అందరికి నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇప్పుడైతే మేము ఇంకా బాపట్ల దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడైతే సూర్యలంక బీచ్ కు వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6:55 అయిందండి టైము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నాము, తల ఆరాలని ఎండకు నిలబడుకున్నాను. చూడండి, ఇప్పుడే సూర్యోదయం అవుతుంది. ఇంకా ఇప్పుడైతే సూర్యలంక బీచ్ కు వెళ్తున్నాము. ఇదిగోండి, నిన్నైతే బట్టలు బీచ్ లో నా తడిచిపోయినటువంటి కుర్చీల పైన ఆరేసేసినాము. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. ఫ్రెష్ అప్ ఏం పిల్లలు కాలేదండి. అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్లో ఈత కొట్టాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే మనం సూర్యలంక బీచ్కి వెళ్దాం, కొద్దిసేపు ఉండి. చూడండి ఉదయం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడైతే రూమ్స్కు ఒక రూమ్కు మధ్యలో గ్యాప్ అయితే చాలా ఉంటుంది. అంటే ఇంకా పూర్తిగా అయితే కట్టేయలేదన్నమాట, ఇంకా అక్కడక్కడ కట్టడానికని తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి, చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. కానీ రెంట్ మరీ పూర్తిగా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. ఒక్కరోజుకు 15,000 అండి. ఇంకా చూడండి ఇదంతా గార్డెన్ అయితే ఎంత బాగుందో. కానీ మనమేమి రూమ్లో ఉండం కదా, వచ్చినప్పటి నుంచి బయట తిరగడానికే సరిపోతుంది. అందుకోసమని రూమ్ రెంట్ అయితే చాలా ఎక్కువ అండి. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఇక్కడైతే నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ చుట్టూరా చూడండి, అన్ని మొక్కలే ఉన్నాయి, ఎటు చూసినా మొక్కలే ఉన్నాయి. ఇంకా బయటైతే బట్టలు ఆరవేసామండి. ముందు రోజు నైట్ బీచ్కి వెళ్ళాం కదా, ఆ బట్టలన్నీ ఆరేసేసినాము. ఇక్కడైతే హాల్లో అండి ఇది. ఇదైతే విల్లా అయితే చాలా బాగుంది. నాకైతే అనిపించింది సొంత ఇల్లు కట్టుకుంటే ఇలా కట్టుకోవాలి నీట్గా, అంటే ఏ దానికి అది సపరేట్గా చాలా బాగుందండి. లోపల కూడా ఇలా గార్డెన్, చిన్న గార్డెన్ అయితే ఉంది. లోపలికి కూడా వెళ్ళొచ్చండి ఇక్కడికి. ఇంకా ఇలా ఓపెన్ కిచెన్ మాదిరి ఇలా చూడండి, ఇలా ఉంది. మనం ఏదైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారు ఇదిగోండి. లోపలైతే పిల్లలు ఇంకొక రూమ్లో ఉన్నట్టున్నారు. ఇంకా ఇక్కడ నుంచి చూసినా కూడా బయట గార్డెన్ అనేది బాగా, నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి రావచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనమైతే ఎప్పుడు రాము కదండి, ఎప్పుడో ఒకసారి కదా. ఇదైతే మా బాబు ల్యాప్టాప్ అండి, ఇది కూడా తీసి పెట్టుకున్నాడు. ఇంకా అయితే ఇప్పుడైతే పిల్లలైతే ఇంకొక రూమ్లో రెడీ అవుతున్నారు. ఇదిగోండి మొత్తానికైతే రూమ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి ఇక్కడ రూమ్కి అయితే బ్రష్లు పేస్టు తెచ్చి ఇచ్చినారు. కానీ మేము ఇప్పటికే రెడీ అయిపోయినాము, అది తెచ్చేసేసరికి మేము రెడీ కూడా అయిపోయినాము. ఇంకా ఇప్పుడైతే సూర్యలంక బీచ్ వెళ్ళడానికనే బ్యాగ్ సర్దుతున్నాను, అంటే పిల్లలకి ఏదైనా షార్ట్స్ అవి వేసుకుంటారు కదా అందుకోసం అనేసి. ఇంకా సూర్యలంక బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఫ్రంట. ఒకవేళ వీలు అయితే అది కూడా చూద్దాం, అక్కడ ఏమైనా ఈ టైంలో పడుతూ ఉంటే. ఇప్పుడైతే టైం 7:10 అయిందండి, ఇంకా ఒక్క 10 మినిట్స్లో బయలుదేరిపోదాం. ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయాము. మార్నింగ్ అయితే 7:40 అలా అయిందండి, 7:30 నుంచి 7:40 లోపు బయలుదేరాము. ఇదిగోండి దారిలో ఇది, ఎటు చూసిన తాటి చెట్లు ఉన్నాయండి. చూడండి అక్కడక్కడ ఇలా ఆవులను పొట్టేళ్ళని ఇలా మేపుతూ ఉన్నారు. వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఇంకా బాగుంది. ఇక్కడ చూడండి సేమ్ ఏరోప్లేన్ ఎలా ఉంటుందో అలానే అది పోతుందేమో అనే ఫీలింగ్ వచ్చేటట్టు ఉందండి. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ చూసి ఏరోప్లేన్ ఇక్కడ నుంచే పోతుందేమో అన్నట్లుగా అనిపించింది. చాలా బాగుంది. ఇది సూర్యలంక బీచ్కు దగ్గరగా ఉందండి. ఇది ఏదో కాలేజ్ అండి ఇది. ఇంకా నాకైతే కొత్త కదా, అసలు ఇటు పక్క ఏమి తెలీదు. ఇంకా చాలా బాగుందండి. ఇదైతే ఏదో ఒక ఇది సూర్యలంక అంతగా ఐడియా లేదండి, సరిగ్గా కనిపించడం లేదు. ఇదైతే కాలేజ్ అండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా సూర్యలంక బీచ్కి అయితే చాలా దగ్గర. ఇదిగోండి సూర్యలంక బీచ్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా లోపలికైతే ఇలా వెళ్ళాలండి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎటు చూసినా దారి పొడుగుతా షాపులే ఉన్నాయండి, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకా మనం ఏదైనా తీసుకువెళ్ళాలన్నా. తర్వాత ఇక్కడ ఫిషెస్ ఉన్నాయండి, వట్టి చేపలు అంటే ఎండు చేపలు అంటారు కదా, అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఎండువి. ఇంకా ఇక్కడ నుంచి అయితే కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. చూడండి చాలా బాగుంటుంది. నాకైతే చాలా మామూలుగా అయితే కనుక ఇంత డైరెక్ట్గా ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. వైజాగ్లో చూసినాము ఆర్కే బీచ్, భీమిలి బీచ్. కానీ ఇక్కడ అయితే కనుక ఇంకా వెరైటీగా ఉందండి కొద్దిగా, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము.
ఇంకా బీచ్ దగ్గర అయితే చూస్తుంటే నాకైతే ఎప్పుడెప్పుడు నీళ్ళలో దిగాలని అనిపిస్తుందండి. చూడండి ఇసుక ఇక్కడ కొద్దిగా నడచాలంటే ఈ ఇసుకలో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా చూడండి వాటర్ అయితే ఇదైతే వాటరు మామూలుగా అమావాస్య పున్నమి అట్లాంటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా వస్తుంటాయంట. చాలామంది ఉన్నారండి నిన్న ఓడరేవు బీచ్లు అయితే ఎక్కువగా లేరు. అక్కడ రిసార్ట్లో ఉండే వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారంట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు చాలామంది ఉన్నారు. మేమైతే ఇంతమంది ఉంటారని అనుకోలేదు. ఇంకా వీకెండ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటారంట జనాలు. ఇది వీకెండ్ కాదు కదా, వీకెండ్లో అయితే మాత్రం ఇంకా ఎక్కువ జనాలు ఉంటారంట. ఇంకా చూడండి గుర్రం పైన ఇలా తిరుగుతూ ఉన్నారు. పిల్లలు మాత్రం వీకెండ్లో అలా వస్తే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఏదైనా పిల్లల కోసమే కదా, పిల్లలతో వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే మరి ఇంకా మా పిల్లలకంటే నాకే ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉంది నీళ్ళలో దిగాలనేసి. మరీ లోపలికైతే వెళ్ళానండి, నాకు నీళ్ళు అంటే చాలా భయము. దూరం నుంచే ఎంజాయ్ చేస్తాను, అందుకోసమని ఇటు సైడ్ లాస్ట్లో అయితే నీళ్ళు కూడా ఎక్కువ రావు. కానీ లాస్ట్లో కొద్దిగా నీళ్ళు అయితే అంత బాగా లేవండి, అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు కదా అందుకోసం. చూడండి ఎంత లోపలికి వెళ్ళారు. ఇంకా నీళ్ళు అయితే అలలు వచ్చినప్పుడు అంతా అలలు తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఇలా బాగా ఎంజాయ్ చేశానండి, మా పిల్లలకంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇంకా చూడండి నీళ్ళైతే అలలు అలలు వస్తూనే ఉన్నాయి. చూడండి మా పిల్లలేమో ఇంకా మా అబ్బాయి ఏమో నీళ్ళలో కూర్చో అంటే కూర్చోవాలన్నా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా అలలు వచ్చినప్పుడు అంతా అవి మనుషులను అనేది దుబ్బేస్తుందండి, అందుకోసం అనేసి నేను అలా కూర్చున్నాను. అది వచ్చినప్పుడు ముందరికి దుబ్బేస్తూ ఉంటుంది. చూడండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటే ఎక్కడికి పోయినా జాగ్రత్తగా ఉండాలండి, చిన్నపిల్లలను తీసుకొస్తే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే చిన్నపిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వచ్చారండి, ఎంతమంది ఉన్నారంటే చూడండి. కానీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా ఎవరినైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే ముసలి వాళ్ళు అందరూ వచ్చారండి, చూడండి ఎంత బాగుందో. ఇంకా వీకెండ్ అయితే అస్సలు ప్లేస్ కూడా ఉండదంట అండి, అంత ఫుల్ జనాలు ఉంటారంట. అందుకని నిన్న నైట్ వెళ్ళిన బీచ్ కంటే ఇది చాలా బాగుంది. నాకైతే ఇక్కడ చాలా అంటే జనాలు ఉంటే కొద్దిగా భయం అయ్యేది కదండి. నిన్న ఓడరేవు బీచ్లో అయితే ఎవరు ఎక్కువ లేరు, ఇదైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు గడిపామండి వాటర్లో. మామూలుగా ఎవరు లేకపోతే మనకు కూడా ఉండాలనిపించేది కదా. ఇక్కడైతే చాలామంది ఉన్నారండి, చాలా బాగుంది. అయితే అప్పటి నుంచి చెప్తుంటే ఇప్పుడు వస్తున్నాడండి, ఇప్పుడు వస్తాను అని. ఇంతసేపు అయితే కొద్దిసేపు వీడియో తీసినాడు, తర్వాత కొద్దిసేపు అయితే అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఫస్ట్ నేనైతే నీళ్ళలో ఫస్ట్ నేను దిగేసినానండి.
ఇప్పుడైతే మా పిల్లలు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికైతే చాలామంది వచ్చినారండి. మేము కొద్దిగా తొందరగానే వచ్చాము. ఇంకా 6 గంటల నుంచే ఉంటారంట అండి. మేము వచ్చేసరికి ఇక్కడికి 8:15, 8:20 అయిందండి. కానీ ఇంకా మార్నింగ్ 6 నుంచే ఉంటారంట. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మార్నింగే వచ్చేసి 11 వరకు అలా ఉండొచ్చండి. ఇంకా ఎక్కువగా ఎండ పడే కొద్దీ ఇంకా వేడికి ఉండలేమన్నమాట. అందుకోసం అనేసి మార్నింగే వచ్చినామంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్కే ఇంకా ఎక్కువగా ఎండ వచ్చేస్తుంది. ఇంకా అప్పటికే ఇంకా వెళ్ళిపోదాం అనేటట్టు అయిపోతుంది. శ్రీలంక బీచ్లో ఇలా వచ్చేసాము చూడండి. చాలా బాగుంటుంది. మీరు కూడా పిల్లలు వీకెండ్లో అయితే ఇలా తీసుకొని వచ్చేసేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే ఇంకా చేపలు అవన్నీ వేయించడానికి అని పెట్టారండి. అందరూ ఇంకా స్నానం చేసేసిన తర్వాత చాలా చల్లగా ఉంటుంది కదా, ఇలా వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు. చూసినారు కదా ఈ వీడియో, మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.